మిషన్ లెర్నింగ్ అల్గారిథం యూస్ చేసుకుని ల్యాండ్ కవర్ని ఎలా కొనుక్కోవాలని చూద్దాం. ముందుగా డిస్కస్ చేసాం, ముందు ఒక ల్యాండ్ కవర్, ఏపీ గవర్నమెంట్ ల్యాండ్ కవర్ ఏదైతే ఉందో దాంట్లో ఒక యూస్ కేస్గా మనం ఎగ్జాంపుల్గా చూపిద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు ల్యాండ్ కవర్, ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ కవర్ బేస్డ్ ఆన్ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఏదైతే ఉంటుందో, ల్యాండ్ కవర్ ఫీల్డ్ లెవెల్లో ఏ విధంగా ఉంటుందో, ఆ ల్యాండ్ కవర్కి సంబంధించిన అసోసియేషన్ అయ్యి ఉండే కరెంట్ అబ్స్ట్రాక్ట్ వర్క్ వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ ఉంటుంది. దానికి సంబంధించిన హిస్టరీ అనేది ఏ విధంగా జనరేట్ అయ్యింది అనేది వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి హిస్టరీ డేటాబేస్ అనేది మనం ఇక్కడ నుంచి ఫెచ్ బ్యాక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మనం ఈసీ అనేది ఇవ్వగానే అక్కడ మనకు ల్యాండ్ కవర్ హిస్టరీ ఏ విధంగా జనరేట్ అయ్యింది అనేది మనకు వచ్చేసి మనకి ఇక్కడ గెట్ బ్యాక్ అవుతుంది. మనం ప్రీవియస్గా యూస్ కేసులో చూసాం, మెజారిటీ ఆఫ్ కేసెస్ వచ్చేసి డేటా ఇన్కన్సిస్టెంట్ మెకానిజంలో ఉన్నాయి, అంటే అవుట్ఫిట్ ఇన్ఫిట్ కొద్దిగా ఇన్ఫిట్ కరెక్ట్గా ఫిట్లో లేకుండా కొద్దిగా అవుట్ఫిట్ ఉండాల్సి ఉన్న దానికంటే కొద్దిగా ఎక్కువ ఉండడం కానీ తక్కువ ఉండడం కానీ అవి చూసాం. ఫర్దర్గా మనకు అది కాదు, ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చేసి ల్యాండ్ కవర్ని వచ్చేసి మనం ఏ విధంగా తీసుకోవాలి. ముందుగా మనం ఏం చేయాలంటే ల్యాండ్ కవర్లో ఎగ్జిస్టింగ్ ల్యాండ్ కవర్ వచ్చేసి మనకు ఫీల్డ్ లెవెల్లో మనకు ల్యాండ్ కవర్స్ వచ్చేసి ఏ ఎగ్జిస్టింగ్స్ ఉన్నాయి, ప్రీవియస్గా మనం చూసుకున్నప్పుడు ఆ ల్యాండ్ కవర్స్ వచ్చేసి ఏ రేట్ మీద సేల్ అయ్యి ఉన్నాయి, అంటే భూములు వచ్చేసి ఒక ఎకరా కాస్ట్ వచ్చేసి ఏ విధంగా సేల్ అయ్యి ఉన్నాయి, విలేజ్ లెవెల్లో మనం చూసుకోవాలి ఎగ్జిస్టింగ్ కాస్ట్ వైజ్ చూసుకున్నప్పుడు. సోన్స్లో మనకు వచ్చేసి మిషన్ లెర్నింగ్, ఇక్కడ మనకు వచ్చేసి క్లస్టర్ బేస్డ్ ఆన్ ద కోఆర్డినేట్ సిస్టమ్ ఏదైనా సోన్స్ పొజిషన్లో మనకు ల్యాండ్ కవర్ వచ్చేసి 10 lakhs ఉన్నది అనుకో, ఎగ్జాంపుల్ పల్లెటూరుగా 10 lakhs అనుకో, ఒక ఎకర ఈ కరెంటు వాటరు ఎలక్ట్రిసిటీ ఈ మూడు ఉంటే 10 lakhs ఒక ఎకరా అనుకున్నప్పుడు పక్క ఎకర వచ్చేసి మనకు డివి స్కాన్ అంటే దానికి సంబంధించిన నియరెస్ట్ కోఆర్డినేట్ సిస్టమ్ ఏదైతే ఉందో సర్వే నెంబర్ మనం చూసుకొని ప్రజెంట్ ఇయర్ ఉండే డేటాబేస్ ప్రకారం అతనికి వచ్చేసి ల్యాండ్ కవర్ వచ్చేసి కాస్ట్ ఏ విధంగా ఉంది అనేది గెట్ బ్యాక్ చేసుకోవచ్చు. అదే వచ్చేసి మనం మండలు, తాలూకా, డిస్టిక్ లెవెల్, రెండోది వచ్చేసి రాజధాని లెవెల్కి వెళ్ళేటప్పుడు ఏదైతే 10 lakhs ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు వచ్చేసి 1 crore, 2 crore, 10 crore అట్లా ఎక్కువగా మనం వెళ్తూ ఉంటుంది. మళ్ళీ వచ్చేసి బేస్డ్ ఆన్ స్పెసిఫికేషన్ అంటే ఇప్పుడు వాటర్ రిసోర్స్ ఉన్నాయా, ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ వీలుగా ఉంది దాన్ని బట్టి కూడా కాస్ట్ వచ్చేసి మనకు వేరీ అవుతుంది. మనకు ల్యాండ్ కవర్ ఎగ్జిస్టింగ్లో ఉంది, పర్టికులర్ ఇయర్ వైజ్ వచ్చేసి డేటా మనకు అవైలబిలిటీలో ఉంది. రెండోది వచ్చేసి ఎవరెవరు పాపులేషన్ ఎలా ఉంది, ఇక్కడ వచ్చేసి పర్టికులర్ పర్సన్ వైజ్ చూసుకొని అతను గెట్బ్యాక్ చేసుకోవాలి. ల్యాండ్ కవర్ వచ్చేసి ఎంత ఉంది పర్టికులర్గా, ఇతను ఏ ఏరియా అంటే సపోజ్ ఈ ప్లేస్లో చూద్దాం అనుకుంటున్నాడు. బేస్డ్ ఆన్ మన బ్యాక్గ్రౌండ్ చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ ప్లేస్కి వచ్చేసి ఒక ల్యాండ్ కవర్ ఐడెంటిటీ ఉంటుంది, అంటే ఎఫ్ఎంబి అనేది ఉంటుంది. మనం టైల్స్ లేసిన బ్యాక్ సైడ్ మనం వచ్చేసి ఫిట్ చేసినప్పుడు మనకు గెట్ బ్యాక్ అవుతుంది. దాన్ని బట్టి ప్రీవియస్ ఇయర్ ఏదైతే మనకు ల్యాండ్ కవర్ కోఆర్డినేట్లో ప్రైజ్ ఏదైతే ఉందో 10 lakhs, 7 lakhs దాని ప్రకారం మనకు గెట్ బ్యాక్ అవడం అనేది మనకు కావాలి. ఇక్కడ మెయిన్గా వచ్చేసి మనం వచ్చేసి ఎగ్జిస్టింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో అతను ఉన్న 1 kilometer పరిధిలో ఊర్లు ఏమేమి ఉన్నాయనేది గెట్ బ్యాక్ అయింది. తర్వాత ఆ ఊరు పరిధిలో ఇతను ఏ చెక్ చేద్దాం అనుకున్నాడు, మగతా రేట్ ఏ విధంగా ఉంది అని చెప్పి చూద్దాం అనుకున్నాడు, కవులు ఏ విధంగా ఇద్దాం అనుకున్నాడు, అంటే ఇప్పుడు ఆ ల్యాండ్ వచ్చేసి ఆ ఊరు పరిధిలో వచ్చేసి ఎంత ఉంది అని చెప్పి చూద్దాం అనుకున్నాడు. నాకు వచ్చేసి ఆ ఊరు పరిధిలో ఎంత ఉంది అని చెప్పి ల్యాండ్ కవర్స్ అంటే ఎకర ప్రైజ్ ఎంత ఉంది అని చెప్పి మామూలుగా ఇక్కడ మనం చూసుకున్నప్పుడు 2018లో 7 lakhs ఎకర కాస్ట్గా ఉంది. రెండోది వచ్చేసి మెట్ ల్యాండ్ 2020లో చూసుకున్నప్పుడు 3 lakhs 15 నుంచి 5 lakhs ఆ పరిధిలో ఉంది. రెండోది వచ్చేసి 2023కి వచ్చేసరికి ఈ ఒక 5 సంవత్సరాల డిఫరెన్స్లోని 7 lakhs ఉండేది వచ్చేసి 10 lakhs అంటే 3 lakhs డిఫరెన్స్ వచ్చింది. అంటే ఇక్కడ మనకు క్లోజ్గా మనం చూసుకున్నప్పుడు ల్యాండ్ కవర్ కాస్ట్ ఏదైతే ఉంది ఇయర్ బై ఇయర్ వచ్చేసి మనకు డబుల్ ట్రిబుల్ అట్లా పెరుగుతూ వెళ్ళడం అనేది, డబుల్ అంటే కొద్దిగా ఒక ఇప్పుడు 10-7 lakhs ఇన్వెస్ట్ చేస్తామంటే అది మళ్ళీ నువ్వు ఫ్యూచర్లో మళ్ళీ అమ్ముకోవాలంటే 10 lakhs అట్లా అమ్ముకోవడం కానీ ఆ డిఫరెన్స్లో మనం కొద్దిగా గమనించవచ్చు. ఇక్కడ ప్రీవియస్ పాస్ట్ హిస్టరీ ఏదైతే అమ్ముకోవడం కొనుగోలు అనేది ఆ ఊరి పరిధిలో ల్యాండ్ కవర్ బౌండరీ పరిధిలో చూసుకున్నప్పుడు అక్కడ అమ్మినవి సేలింగ్ అవి ఇవి చూసుకున్నాక ఈ ప్రైస్ ప్రకారం ఉంది. ఇప్పుడు నీకు 10 lakhs ఉంది అమౌంట్, నువ్వు ఎవరైతే ఇవ్వడానికి రెడీగా ఉన్నారో వాళ్ళకి అమౌంట్ పే చేసి ఆ ల్యాండ్ నువ్వు తీసుకోవడం అనేది. రెండోది వచ్చేసి నువ్వు వచ్చేసి
వ్యవసాయం చేసి 2 రూపాయలు సంపాదించుకోగలుగుతాను అంటే అది మళ్ళా సంవత్సరానికి నువ్వు అమ్ముకోవడం మళ్ళీ అది దాని ద్వారా నువ్వు బెనిఫిట్ అవ్వడం అనేది గమనించవచ్చు. ఈ విధంగా దీంట్లో వచ్చేసి మామూలుగా కాస్ట్ ప్రైసెస్ వచ్చేసి రఫ్గా యాడ్ చేసినవి, ఇది కరెక్ట్ ప్యాటర్న్ కాదు. ఇప్పుడు ఏంటంటే ఇది వచ్చేసి వేరీ అవుతూ ఉంటుంది, ఇయర్ కాస్ట్ ప్రైస్ ఉంది కదా, బేస్డ్ ఆన్ మనకి ఇక్కడ విలేజ్ ల్యాండ్ కవర్ ఏదైతే ఉందో బేస్డ్ ఆన్ పొజిషన్ బట్టి మనం గెస్ చేయొచ్చు. పక్క ల్యాండ్ కవర్ ఇంచుమించు 10 లక్షలు ఉండదు అనుకో ఈ ప్లేస్లో, పక్క పొలం కూడా ఇంచుమించు అదే కాస్ట్ మనం కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా వేరే దగ్గర మనం చూసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి 7 లక్షలుగా ఉంది అని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు పక్క ల్యాండ్ కూడా వచ్చేసి మనకు 7 లక్షలుగా మనం అనేది వచ్చేసి కన్సిడర్ చేయొచ్చు. రెండవది వచ్చేసి మనకి ఇక్కడ ఒక రోడ్డు ఏదో ఒకటి క్రాస్ అవుతుంది, వాటర్ కెనాల్స్ క్రాస్ అవుతున్నాయి బేస్డ్ ఆన్ ఇది మనకు ఇంటర్సెక్ట్ అవుతా, ల్యాండ్ కవర్ వచ్చేసి దానికి దగ్గరగా ఉందా, దాన్ని బట్టి మనం కూడా యూజింగ్ డీవీ స్కాన్ కానీ క్లస్టరింగ్ అల్గారిథమ్స్ యూజ్ చేసుకొని మ్యాథమెటికల్ ఫార్ములాస్ ద్వారా కాస్ట్ వచ్చేసి వెరీ సింపుల్గా ఎవాల్యుయేషన్ అనేది చేయొచ్చు. నేను అది అంతగా అల్గారిథమ్ అనేది ప్రాక్టీస్ చేస్తాను కాకపోతే వచ్చేసి అది అప్లై అనేది చేయలేదు. బేస్డ్ ఆన్ ఊరు పరిధిలో వచ్చేసి కాస్ట్ ఏ విధంగా ఉంది అనేది వరకు కౌంట్ చేశాను. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇయర్ బై ఇయర్ మనం చూసుకున్నప్పుడు అమౌంట్ వచ్చేసి యూజ్ వేరియేషన్ అనేది ఉంది. 2018లో వచ్చేసి 7 లక్షలుగా ఉండగా ఇక్కడ వచ్చేసి 2023కి వచ్చేసి 10 లక్షలుగా ఉంది, అంత వేరియేషన్ అనేది మనం గమనించవచ్చు. అదే వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ ప్రైజెస్లో మనం చూసుకున్నప్పుడు ఇది ఇంత ప్రైజ్ ఉండదు, ఇంకా తక్కువ ఉండదు. ఒకసారి నేను అది కూడా చూపిస్తాను. నాకు అదే వచ్చేసి ల్యాండ్ కవర్ రిజిస్ట్రేషన్ నాకు 2 కావాలి. ముందు వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రైస్ చేసే విధంగా ఉందంటే ఇప్పుడు ఇక్కడ 1,70,000గా ఉంది, 1,80,000, ఇక్కడ ఇది ఇల్లు స్థలాలు కానీ అయితే 21 లక్షగా ఉంది, అగ్రికల్చర్ స్థలాలు కానీ అగ్రికల్చర్ ల్యాండ్ ఇది వచ్చేసి మనకు ఇంకొచ్చేసి ల్యాండ్ వచ్చేసి నియర్గా వచ్చేసి నేషనల్ ఇది రోడ్స్ కానీ అట్లా స్టేట్స్ ఇది స్టేట్ వాళ్ళు ఇచ్చిన రోడ్లు పరిధిలో కానీ వెళ్తా ఉన్నప్పుడు 4 లక్షలుగా ఇచ్చినారు. మనం అది సేమ్ వచ్చేసి మనం ఇక్కడ రియాలిటీగా చూసుకున్నప్పుడు అక్కడే ఉన్న ప్రైజ్ ఇక్కడ ప్రైజ్ వచ్చేసి హ్యూజ్ వేరియేషన్ అనేది ఉంటుంది. కొద్దిగా ఇది వచ్చేసి దీనికి కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. మామూలుగా మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఈ ప్రైజ్ రేంజ్లో ఉన్నప్పుడే మనం అమ్మే వాళ్ళ దగ్గరికి ఇచ్చి తీసుకోగలుగుతాం, లేదనుకున్నప్పుడు ఇంకా ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు బెనిఫిట్ అవుతూ ఉంటారు. ఫైనల్ గివింగ్ కన్క్లూషన్ ఫర్ దమ్ ఇలా ల్యాండ్ కవర్ని వచ్చేసి మనం యూజింగ్ మిషన్ లెర్నింగ్ అలాగే చేసుకొని ఆటోమేటిక్గా గెట్ బ్యాక్ చేసుకోవడం అనేది మనం ఇక్కడ గమనించాం. ఫైనల్ గివింగ్ కన్క్లూషన్. థ్యాంక్ యూ, గుడ్ బై.